స్ వెల్కమ్ టు మై ఛానల్ మన భారతదేశంలో దేవాలయాలకు కొలు కొదువనేదే లేదు అయితే విశిష్టమైన దేవాలయాలను మనం వేళ్లపైనే లెక్క పెట్టవచ్చు ఇటువంటి కోపకు చెందినదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయ వారి దేవాలయం ఇక్కడ అదృశ్య రూపంలో ఉండే బంగారు తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెన్ అనేది ఉండదు చిట్టికన వేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుండి రక్తం వస్తుంది అందుకే ఇక్కడ మూర్తిని సజీవ ఆంజనేయ మూర్తిగా పేర్కొంటారు ఇందుకు సంబంధించిన వివరాల్లోకి మనం వెళితే అంజనీ పుత్రుడైన హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా మనమందరం భావిస్తాము ఆయన ఉన్న చోట లక్ష్మి కూడా కొలువై ఉంటుందని హిందువులు అనాదిగా నమ్ముతున్నారు అందువల్లనే మనం నిత్యం ఆయన్ని పూజ పూజిస్తున్నాము ముఖ్యంగా శ్రావణ మాసాలలో ఆయనకు పూజలు చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యం తాండిస్తుందని తాండవిస్తుందని నమ్ముతారు అందుకు ప్రతీకగా ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయి ఈ నేపథ్యంలో గ కడప జిల్లా గండి క్షేత్రంలో ఉన్న వీరాంజనేయ స్వామి శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు ప్రత్యేక ఉత్సవాలు కన్నుగు పండుగ నిర్వహిస్తారు ఆ స్వామి ఇక్కడ వెళ్ళడానికి ప్రధాన కారణం ఆ శ్రీరామచంద్రుడే ఇందుకు సంబంధించిన వివరాలు త్రేతాయుగంలో రాముని భార్యను రావణాసుడు అపహరించిన విషయం మనకందరికీ తెలిసినదే ఆ సమయంలో సీత కోసం రాముడు చాలా చోట్ల తిరుగుతాడు అయితే ఆయనకు ఎక్కడ సీత కనిపించదు ఈ నేపథ్యంలో లక్ష్మణునితో సహా శ్రీరాముడు ప్రస్తుత గండి క్షేత్రానికి చేరుకుంటాడు త్రేతాయుగం నాటికి ఆ ప్రాంతం వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుండడం వల్లనే ఈ క్షేత్రానికి వాయుక్షేత్రం అని పేరు వచ్చిందని చెబుతారు చాలామంది ఇదిలా ఉండగా గండి క్షేత్రాన్ని చేరుకున్న శ్రీరాముడు తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా రా వాయుదేవుడు కోరుకుంటాడు అయితే వాయుదేవుడి అభ్యర్థనను శ్రీరాముడు సున్నితంగా తిరస్కరిస్తాడు అయితే తాను ప్రస్తుతం సీతాన్వేషణలో ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృధా పోనివ్వనని శ్రీరాముడు వాయుదేవుడికి చెప్తాడు అయితే సీత దొరికిన తర్వాత తప్పకుండా ఇక్కడికి మరలా వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని చెబుతాడు అనుకున్నట్లుగానే శ్రీరాముడు సీతను లంకలో రావడనుంచాడని తెలుసుకుంటాడు రావరావణ యుద్ధంలో వాయుదేవుడి తోల్పాడుతో శ్రీరాముడు రావణుని వధిస్తాడు అటుపై అయోధ్యకు బయలుదేరతాడు దీంతో వాయుదేవుడు సీత రామ లక్ష్మణ స్వాగతాలకు స్వాగత ఏర్పాట్లు చేస్తాడు వారు గండి క్షేత్రానికి వస్తున్న విషయం తెలుసుకొని తన తపక్ శక్తిని వినియోగించి అక్కడ ప్రకృతిని అందంగా తీర్చిదిద్దుతాడు ముఖ్యంగా గండి క్షేత్రానికి దగ్గరగా బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు అది రెండు కొండల మధ్య పెద్దగా విస్తరించి ఉంటుంది ఆ రెండు కొండలను వేరు చేసి పాపాగ్ని నదిపై నిర్మించిన ఆ బంగారు తోరణం సూర్యరశ్మి సోకి విభిన్న అందాలతో శ్రీరామచంద్రునికి స్వాగతం పలుకుతుంది ఇక్కడ ప్రకృతి అందాలకు శ్రీరాముడు సీత లక్ష్మణుడు పరవశించిపోయి ఆతిథ్యం స్వీకరించడానికి ఈ గండి క్షేత్రంలో కొద్దిసేపు ఆగుతారు ఆ ముచ్చట ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ కాలం గడుపుతారు అంతేకాకుండా ఆ సమయంలో తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమంతుని తలుచుకుంటూ శ్రీరామచంద్రుడు హనుమంతుని విగ్రహాన్ని అందంగా చక్కగా చెక్కుతాడు ఇంతలో అయోధ్యకు చేరే సుముహూర్తం దగ్గర పడుతుందని తెలుసుకున్న శ్రీరాముడు ఆ ఆంజనేయ విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరుతాడు ఇందుకు ప్రతీకగా ఇక్కడ ఆంజనేయుడికి కాలికి వేలు ఉండదు కాగా వాయుదేవుడు కట్టిన ఈ బంగారు మామిడాకుల తోరణం అదృశ్య రూపంలో శాశ్వతంగా నిలిచిపోయిందని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు మహనీయులకు జీవిత చరమాంకంలో ఈ తోరణం లభిస్తుందని స్థానిక కథనం ఇందుకు ఉదాహరణగా అర్థంలో అప్పటి మద్రాస్ రాష్ట్రంలో దత్త మండలాలకు కలెక్టర్ అయిన సర్ దామస్ మండ్రోకు ఈ బంగారు తోరణం కనిపించింది ఈ విషయం కడప గెజిట్లో కూడా మనం చూడవచ్చు అలాగే ఆలయం మీద ఉన్న శాసనం బట్టి కూడా మనము చెప్పవచ్చు కాగా శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం ఎవరికైతే భూతభేత పిశాషాలు ఒంటిలో పూని ఉంటాయో అటువంటి వారు వచ్చి స్వామివారిని సేవ చేసుకోవడం వల్ల ఆ ప్రేతాలు భూతాలు వాళ్ళ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం అలాంటి వారిని కూడా ఇక్కడ మనం చాలామందిని చూసి ఆశ్చర్యపడవచ్చు గండి క్షేత్రం ఇడుపులపాయకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ ఇడుపులపాయలో కీర్తిశేషులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహాసమాధిని కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకోవచ్చు వి గండి క్షేత్రం పులివెందులకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వేంపల్లె నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అలాగే కడప నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో గండి క్షేత్రాన్ని మనము దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ముచ్చుకోతి అనే జాతికి చెందిన కొన్ని కోతులు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటాయి కానీ అవి మనకు ఎటువంటి ప్రమాదాన్ని కల్ కల్పించకుండా స్వామివారి సేవల్లో తరించిపోతూ ఉంటాయి ఇక్కడ పాపాగ్ని నది రెండు కొండల మధ్య దక్షిణం నుండి ఉత్తర ప్రాంతానికి వెళుతూ ఉంటుంది ఆ ఈ ఈ పాపాగ్ని నది పైనే బంగారు తోరణం ఉందని ప్రతీతి ఇక్కడ ఎవరికైనా మనుషులకి భూత భేత పిశాచాలు ఒంటిపైన పూని ఉన్నాయి అంటారు కదా అలాంటివి ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవ చేసుకుంటే ఎటువంటి మొండి పేత పిశాచాలైనా వారి నుంచి తరిమివేయబడతాయని ఇక్కడ భక్తులు భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ గండి వీరాంజనేయ స్వామివారి కటాక్షాలు మనపైన పైన ఉండాలని జై శ్రీరామ్ జై హనుమాన్